కరెంట్ ఎప్పుడైతే పోయిందో విసేపు కరెంట్ పోయిందో అప్పుడు గలిబిలే పోయారు వదిలిపెట్టే సమయం అన్నట్టు అవసరమైతే మూడు మాటలు అయిపోయినాయి కదా మూడు మాటలు మిగతా నాలుగు మాటలు సాయంకాలం చెప్పుకుందాం అన్నట్టు ఉంది కొంతమందికి వేరేపించింది ఆ మాట కూడా సగం అనుకుంటున్నాను సగం అయిపోయినాయి కదా కరెంట్ ఏం కరెంట్ అది కదా కూర్చోలేకపోతాం కదా ఎండ కదా సగం అయిపోయినాయి కదా సగం సాయంకాలం చెప్పుకుందాం అన్నట్టుగా అది ఒక ఎపిసోడ్ లాగా ఏది అది ఒక ఎపిసోడ్ నిన్న ఒక మాట అంటాడు ఆయన ఎవరు మూడు సంవత్సరాలు చదువుతున్నాడంట కార్తీక దీపం అంటే అది ఇంకా చచ్చిపోతాడంటాడు మూడు సంవత్సరాలు చూస్తుందంటది ఏదేమో కార్తీక దీపం అంట కార్తీక అంట దీపం అంట దీపిక అంట నాకు తెలియదు మీకే తెలియదు ఆ పేరు లేదు ఇంకా సీరియల్ చచ్చిపోతాడంటాడు మనం చచ్చిపోతాడు మనం తప్పేస్తుంది ఎవరు తప్పేస్తుంది అవి మనం తప్పేస్తుంది కదంటే అవి చచ్చిపోవడం ఎన్నడికి మళ్ళీ రిపీట్ అంటారు అందరూ ఒకటి ఉంది ఇద్దరు కలుపుతారంట కలవరంటారు నేను ఏదో ఒక చూపేసాను అందరూ ఇంత పేరు వచ్చేసి ఇద్దరు కలుపుతారంటవా కలవరంటారు ఇదే నేను అదే అనుకుంటున్నాను నిజంగా మీరు పరలోకి వెళ్తారంటారా అని ఎవరంటారు నాకు అనిపిస్తుంది ఒకసారి డౌట్ అనిపిస్తూ ఉంది ఒకసారి బండి నడిపేటప్పుడు ఒకసారి వాకింగ్ చెప్పేటప్పుడు ప్రార్థన చేసుకుని ఏదైనా కోట నడిపేటప్పుడు మీరు పరలోకి మా ఇంకా మా సంఘం పరలోకి వెళ్ళిందంటే ఎవరంటావా అని అనిపిస్తుంది ఒకసారి డౌట్ ఎందుకంటే మన ఆత్మ మన దగ్గరే ఉంది మన ఆత్మ మన చుట్టూనే ఉంది ఏ ఆత్మది పరిశుద్ధమైనది కాదు కుళ్ళిపోయిన ఆత్మ వాడిపోయిన ఆత్మ చెదలు పెట్టిన ఆత్మ చెడు పురుగులు పెట్టిన ఆత్మ మన ఆత్మ మనలో ఉంది దేవుడు ఏమంటున్నాడు ఒరే మీ ఆత్మను పరిశుద్ధం చేసుకొని మీ ఆత్మను పవిత్రపరచుకోండి మీ ఆత్మకి ఏది కూడా ఏ చెడు పురుగు దేని కూడా పట్టనీయకుండా ఏ పొద పాడు కాకుండా చూసుకోండి అంటే మన ఆత్మకి అన్ని తగ్గించేసుకుంటున్నాం ఏదో ఫేక్ బంధంలాగా ఫేవికాల బంధంలాగా అన్ని తగ్గించేసుకుంటున్నాం ఇందులో ఆత్మలోకి అవునా నిజంగా చెప్పండి నిజంగా దేవుని వాక్యం మీలో ఉందంటారా అమ్మా నిజంగా దేవుడి ప్రేమ మీలో ఉందంటారా దేవుని ఆత్మ మీలో పనిచేస్తుందంటారా హల్లెలూయా దేవునాత్మ మీరు పనిచేస్తే ఒక గంట చెప్పుకుందాం అంటే చేతండి నేను మూడు నేను కూర్చోండి ఇక్కడ మిగతా వాళ్ళు మీరు చెప్పుకోండి మీరు కూర్చొని చెప్పుకున్నాము మేము వెళ్ళిపోతాం అంటారు మిగతా వాళ్ళు రావట్లేదు మాట మీరు కూర్చొని అలాగే వినండి మేము పని ముగించుకుని వస్తాం అంటారు హల్లెలూయా జీవిత కాలం అంతా కూడా ఈ ఆత్మను శుభ్రం చేసుకోవాలి ఈ ఆత్మను పరిశుద్ధపరచుకోవాలి ఈ ఆత్మలో ఎటువంటిది ఏది కూడా ఈ ఆత్మకు పట్టించుకోకూడదు ఈ ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి ఎందుకంటే ఈ ఆత్మలో దేవుడు నివాసం చేస్తున్నాడు ఈ ఆత్మ దేవుడికి స్థానమైనది ఈ ఆత్మలో దేవుడు ఉంటున్నాడు దేవుడు నివాసం చేస్తున్నాడు దేవుడు సంచరిస్తున్నాడు ఈ ఆత్మను బలమైన ఆత్మగా దేవుడు చేసుకుంటున్నాడు ఈ ఆత్మలో ఆయన ఆత్మ నింపడు కనుక ఈ ఆత్మ కూడా ఎప్పుడు కూడా చలారు పెట్టుకోవద్దు హల్లెలూయా చాలా మంది 40 దినాల ఆత్మ చలారు పెట్టుకుంటున్నారు 40 దినాలు ప్రార్థనలు ఎందుకంటే ప్రమణ మన ఆత్మను ఏం చేయాలి వేడి తెచ్చుకోవాలి మన ఆత్మ వేడి పుట్టించుకోవాలి ఇంకా మన ఆత్మ మనసు ఉండాలి కానీ ప్రమణ ఇక్కడ ఒక మాట ఉంది చూద్దాం అక్కడ యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయము సారీ జకరే గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచనాలు జకరే గ్రంథము 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1-2 వచనాలు జకరే గ్రంథం 3వ అధ్యాయము చూడాలి పాత్రి పద్ధతి ఒకటి 2 వచనాలు మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువా నిలబడుటయు సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వన నిలబడుటయు సాతాను యెహోవా నిన్ను గద్దించును గాక యెరూషలేము కోరుకొను యెహోవా నిన్ను గద్దించును గాక అగ్నిలో నుండి తీసిన
చెప్పగలను హల్లెలూయా. ఒకప్పుడు ఎలా ఉండాలంట, అగ్ని నుండి తీయబడ్డ కొరిమలే ఎలా ఉండాలి, అగ్ని నుండి తీయబడ్డ కొరిమలే ఉండాలి, ఇనుము కొరిమలే మనం ఉండాలి. ఈరోజు ఇనుము కొరిమలే మనం మారిపోవాలి. ఇక్కడ యెహోషువ మీద అపవాదం ఏం చేస్తుంది, ఫిర్యాదు చేస్తుంది. ఏమని ఫిర్యాదు చేస్తుంది, ఇదిగో ఇతని బట్టలు మైలముగా ఉన్నాయి, ఇతని బట్టలు మట్టంటింది, ఈ ఇతని బట్టలకు మైలెత్తింది, కనుక ఇతను పరలోకానికి అవును కాదంటే దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఆ విషయంలో తలదొచ్చి ఆ మలినమైన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రం అంటే తెల్లని వస్త్రములు యెహోషువకి ధరించమన్నాడు. హల్లెలూయా. యెహోషువకి ధరించినట్టే యెహోషువ ఎలా మారిపోయాడు, తెల్లని వస్త్రములు ధరించిన వాడే తయారైపోయాడు. హల్లెలూయా. ఈరోజు మలిన వస్త్రం మనం ఏం చేయాలి చెప్పాలి, ఏం చేయాలి తీసుకోవాలి. ఆయన మొట్టమొదటి మాట ఎక్కడ ప్రారంభించాడు, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై చెప్పాలి, ఆత్మ విషయమై దీనైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. అంటే ఆత్మ విషయమై దీనైన వారు ధన్యులు. ఏది కాపాడుకో, ఇంటి కాపాడుకోవాలా చెప్పాలి, పిల్లలు కాపాడుకోవాలా, ఏం కాపాడుకోవాలి మనం చెప్పాలి, బంగారాన్ని కాపాడుకోవాలా, ఏం కాపాడుకోవాలి చెప్పాలి చెప్పాలి అందరూ చెప్పండి, ఏం కాపాడుకోవాలి, మనలో ఉన్న ఆత్మని కాపాడుకోవాలి. మనలో ఉన్న ఆత్మను కాపాడుకుంటే నీకు పరలోక స్వాస్థ్యం దొరుకుతుంది. నీలో ఉన్న ఆత్మను కాపాడుకోకపోతే, నీలో ఉన్న ఆత్మను కలిగించుకోకపోతే, నీలో ఉన్న ఆత్మను పవిత్రంగా చేసుకోకపోతే, పవిత్రంగా చేసుకోకపోతే ఎప్పటికో నీ ఆత్మను దేవుని యొక్క తండ్రి చేతికి నువ్వు అప్పగించలేవు. హల్లెలూయా. ఈ ఆత్మను ఎవరికి అప్పగించాలి, ఎవరికి, దేవుడికి అప్పగించుకోవాలి ఆత్మని. చాలా మంది చాలా ఆత్మలు ఏంటంటే అప్పగించుకుంటూ ఉంటారు, ఎవరైనా ఏంటంటే అప్పగించుకుంటారు అని కాదు. నీ ఆత్మ జీవితకాలం అంత కూడా, నీ ఆత్మ బలహీనత వరకు, నీ ఆత్మ నీ శరీరం విడిచిపెట్టిపోయేంత వరకు కూడా నీ ఆత్మ ఎప్పటికీ దేవుడి సొంతే, దేవునికి సొంతం. అప్పగించినప్పుడు ఎలా ఉండాలి ఆత్మ, కలంకమైనను, మచ్చైనను, దాగైనను ఆత్మలో కనపడకూడదు. ఒకవేళ ఇవన్నీ కనపడకపోతే ఏమైపోతాం, నీ పక్కన ఉన్న సూర్యకాంతమో నీ పక్కన ఉన్న ఏ ఎవరో ఎంత పడిపోతారు, నువ్వు మటుకి వేరే పడిపోతావు. జాగ్రత్త. ఆత్మని ఏం చేసుకోవాలి, ఎప్పుడు ఎల్లప్పుడూ కడుక్కుంటూ పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి, పవిత్ర చేసుకోవాలి ఆత్మని. ఆత్మలో ఏమైనా పాపం ఉండిపోతే, గురి వెక్కిపోతే కింద ఉండిపోతావు, తేలికాపో అమ్మా. తేలిగా ఉంటే మనిషి లేగుతాం, బరువుగా ఉంటే 10 మంది పట్టినాడు. హల్లెలూయా. మన ఆత్మను ఎప్పటికప్పుడు ఏం చేయాలి, దర్శించుకొని సవాల్ చేసుకొని కడుక్కుంటూ ఉండాలి. ఆత్మలో పాపం ఎప్పుడు కనపడకూడదు. హల్లెలూయా. పాపం కనపడితే నువ్వేమైపోతుంది, విడవబడతావు. పాపం కనపడితే ఆ పాపం పోయేంత వరకు కూడా దేవుడిని పిండుతూనే ఉంటాడు, రుపుతూనే ఉంటాడు, రుదుతూనే ఉంటాడు, దేవుడిని నలగబడుతూనే ఉంటాడు, భయంకరంగా పిండుతూనే ఉంటాడు. ఎప్పుడు పాపం నీరు నుండి బయటకు వచ్చేంత వరకు కూడా, నీలో పాపం కనపడేంత వరకు కూడా నిన్ను పిండుతూనే ఉంటాడు, రుబ్బుతూనే ఉంటాడు, కొట్టనే ఉంటాడు, నిన్ను ఆయన నాకు పిండుతూనే ఉంటాడు. ప్రభుత్వరా, మన ఆత్మని ఎవరు చెప్పుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ తండ్రికి కూడా ఆత్మని చేరికి అప్పగించుకుంటున్నాను. ప్రభుత్వరా, ఈరోజు మన ఆత్మ ఎవరికి అప్పగించుకోవాలి, దేవునికి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, కలుపుసుకుందాం, చివరి ప్రార్థన కలుపుసుకుందాం. ఈరోజు నీ ఆత్మ ఎవరికి అప్పగించుకుంటున్నాను, అందరికీ కలుగుతాం. బాగా ప్రార్థన చేద్దాం ఈరోజు.